ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ మధ్య స్త్రీలలో పీరియడ్స్ సరిగా రాకపోవటం, సంతానం సరిగా కలకపోవటం, హార్మోన్ డిస్టర్బెన్స్లు ఇట్లాంటివి ఎక్కువ కనపడుతున్నాయి కదా. ఇలాంటి వారిలో ఓవరీస్లో నీటి బుడగలు, పీసీఓడి సమస్యలు ఇలాంటి వాటి ఇబ్బందితో పాటు ఆ బుడగలు కూడా చాక్లెట్ బుడగలు, చాక్లెట్ సిస్ట్ రూపంలో కూడా కొంతమందికి వస్తూ ఇబ్బంది పడుతున్నారు. ఈ చాక్లెట్ సిస్ట్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే గర్భాశయం లోపల పొర ఎండోమెట్రియం పొర. ఈ ఎండోమెట్రియం పొర అనేది నెలసరి వచ్చేసరికి పెరగటం, మరి పీరియడ్స్ వచ్చేసరికి అవన్నీ ఆ లేయర్ రిమూవ్ అవటం, మళ్ళీ కొత్త లేయర్ ఫామ్ అవటం జరుగుతూ ఉంటుంది. ఆ థిక్నెస్ ఎప్పటికప్పుడు పెరుగుటం, మళ్ళీ తరిగిపోవటం జరుగుతూ ఉంటుంది ఎవరి మంత్ ఋతుక్రమంలో. ఈ ఎండోమెట్రియం లైనింగ్ అనేది గర్భాశయంలో పెరగటంతో పాటు అక్కడ నుంచి గర్భాశయం వెలుపలకు కూడా వచ్చేసి ఓవరిస్కి కూడా వెళ్ళిపోయి ఓవరిస్లో కూడా ఎండోమెట్రియం కణజాలం డెవలప్ అయిపోతూ మరి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎండోమెట్రియం పొర మరి బ్లీడింగ్ రూపంలో బయటికి రావాలి కదా. అందుకని ఎండోమెట్రియం సెల్స్ ఎక్కడున్నా సైకిల్ వచ్చేసరికి అక్కడ బ్లీడ్ అవ్వటం దాని గుణం. అందుకని ఓవరిస్ నుంచి కూడా వచ్చే ఈ ఎండోమెట్రియం సెల్స్ యొక్క లిక్విడ్ ఏదైతే ఉంటుందో, బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేది ఏదో ఉంటుందో, అది చాక్లెట్ కలర్లో ఆ లిక్విడ్ బ్లీడింగ్ రూపంలో బయటకు వస్తూ ఉంటుందన్నమాట. అందుకని చాక్లెట్ కలర్లో వస్తుంది కాబట్టి మరి దీన్ని ఆ చాక్లెట్ కలర్లో వచ్చే లిక్విడ్ని నిదానంగా ఓవరిస్ నుంచి బయటకు వచ్చి అక్కడ 2 సెంటీమీటర్స్ నుంచి 20 సెంటీమీటర్స్ మందంలో ఆ లిక్విడ్ అట్లా ఉండిపోయి ఒక సిస్ట్ రూపంలో ఫామ్ అవుతాయి అన్నమాట. ఒక్కొక్కరికి సిస్ట్లు సైజులు వేరియేషన్స్ ఉంటాయి. ఆ చాక్లెట్ కలర్లో వచ్చే లిక్విడ్ నిదానంగా ఓవరిస్ నుంచి బయటకు వచ్చి అక్కడ సిస్ట్ రూపంలో ఫామ్ అయితే చాక్లెట్ సిస్ట్ అన్నమాట. ఇలాంటివి ఫామ్ అయినప్పుడు అల్ట్రాసౌండ్ చెకప్ ద్వారానే వెళ్ళి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళితే వాళ్ళు చూసి చెప్తారన్నమాట. ఎఫ్ఎస్హెచ్ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ హై లెవెల్స్లో ఉంటాయి వీళ్ళకి చూస్తే. మరి ఇలాంటి చాక్లెట్ సిస్ట్లు వచ్చినప్పుడు పూర్తిగా తగ్గుతాయా అంటే కంప్లీట్గా నార్మల్ అయ్యే అవకాశం ఉండదు వీళ్ళకి. ఒక ఓవరీ బాగుండి మరొక ఓవరీకి చాక్లెట్ సిస్ట్ వచ్చినా 50% పైన ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అట్లాగే కొంతమందికి మరీ ఎఫెక్ట్ అయినప్పుడు 20% ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ చాలా తగ్గిపోతుంది. ఇక ఈ చాక్లెట్ సిస్ట్ ఫామ్ అయ్యి ఎక్కువగా సైజు కనుక పెద్దగా ఉన్నప్పుడు పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ మాత్రం చాలా విపరీతంగా సివియర్గా పెయిన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళకి. అందుకని కొంత ఫామ్ అయ్యి కొంత రిస్క్ తక్కువ ఉన్నప్పుడు కనుక లైఫ్ స్టైల్ మార్చుకుని జాగ్రత్త పడితే ఆ చాక్లెట్ సిస్ట్లు కూడా ఇంకొక భాగానికి స్ప్రెడ్ అవ్వకుండా కొంత ఇరిటేషన్ నుంచి తగ్గించి కొంత ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు 60%, 70% ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఆ సివియారిటీని బట్టి నిర్ణయించబడుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ సమస్యల్ని తగ్గించుకోవటానికి మన జీవనశైలిని మార్చుకుని అలవాట్లుగా మంచి ఆహారం తింటూ ఉంటే సాధ్యమైనంతవరకు ఇట్లాంటి వాటి నుంచి రాకుండా జాగ్రత్త పడవచ్చు, వచ్చినా కొంతవరకైనా రక్షించుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.